యస్వి రంగారావు గారు కాంతారావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణవరాజు గారు కైకాల సత్యనారాయణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మోహన్ బాబు గారు ఈ అందరి హీరోలతో ఒక్కొక్క సినిమాకి దర్శకత్వం వహించిన ఆ యాక్షన్ చిత్రాల దర్శకుడు అత్యధికంగా ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు కానీ ఏఎన్ఆర్ గారితో మాత్రం ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు ఎస్డి లాల్ అనే పేరుతో సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన అసలు పేరు సయ్యద్ లాల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో కాంతారావు గారు హీరోగా నటించిన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎస్డి లాల్ గారు ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు బి విఠలాచారి గారి వద్ద సహాయ దర్శకుడిగా తొమ్మిది సినిమాలకు పనిచేశారు మళ్ళీ భీమాంజనేయ యుద్ధం చిత్రంతో తిరిగి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఎస్డి లాల్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మోహన్ బాబు గారు హీరోగా నటించిన పటాలం పాండు చిత్రం వరకు దాదాపు ఇరవై సినిమాలకు దర్శకత్వం వహించారు ఎస్వి రంగారావు గారితో పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో మునగాళ్లకు మునగాడు కైకాల సత్యనారాయణ గారితో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నా పేరే భగవాన్ కృష్ణ గారితో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ముగ్గురు ముగ్గురే శోభన్ బాబు గారితో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నిండు మనిషి కృష్ణవరాజు గారితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అందడు ఆగడు చిరంజీవి గారితో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో నకిలీ మనిషి చిత్రాలకు ఎస్డి లాల్ గారు దర్శకత్వం వహించారు ఇక బాలకృష్ణ గారి విషయానికి వస్తే ఎస్డీ లాల్ డైరెక్షన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో తన తండ్రి ఎన్టీఆర్ గారు నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో బాలకృష్ణ గారు కూడా ఒక హీరోగా నటించారు ఇక ఎన్టీఆర్ గారితో ఎస్డి లాల్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో విడుదలైన నిండు మనసులు చిత్రం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన లాయర్ విశ్వనాథ్ చిత్రం వరకు మొత్తం తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు అవి పంతొమ్మిది వందల అరవై ఏడు నిండు మనసులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నేనే మునగాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భలే మాస్టారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నిప్పు లాంటి మనిషి పంతొమ్మిది వందల ఐదు అన్నదమ్ముల అనుబంధం పంతొమ్మిది వందల ఆరు నేరం నాది కాదు ఆకలది పంతొమ్మిది వందల ఆరు మగాడు పంతొమ్మిది వందల ఎనిమిది రాజపుత్ర రహస్యం పంతొమ్మిది వందల ఎనిమిది లాయర్ విశ్వనాథ్ ఎస్డి లాల్ గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో అన్నదమ్ముల అనుబంధం నిప్పు లాంటి మనిషి సూపర్ హిట్ కాగా నేరం నాది కాదు ఆకలది నా పేరే భగవాన్ సినిమాలు హిట్లుగా నిలిచాయి మిగిలిన సినిమాలలో కొన్ని యావరేజ్గా ఆడగా మరికొన్ని ఫ్లాపులుగా నిలిచాయి ఆ విధంగా అలనాటి ప్రముఖ నటులందరితోనూ సినిమాలు తీసిన ఎస్డి లాల్ గారు ఒక్క ఏఎన్ఆర్ గారితో మాత్రం ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించకపోవడం గమనించవలసిన విషయం